తెలంగాణలో రైతన్నలు పుట్టెడు సమస్యలతో అల్లాడుతున్నారు. సర్కారు ఏరికోరి ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితులు ఏం చేస్తున్నాయో ఎవ్వరికి అంతుపట్టడలేదు. సమన్వయ సమితులే రైతుల పాలిట సర్వరోగ నివారిణి అన్నట్టుగా అప్పట్లో ప్రభుత్వ పెద్దలు ఊదరగొట్టారు. ఇప్పుడేమో ఈ అంశంపై మాట్లాడేవారే కనిపించడలేదు. తమ సమస్యలపై రైతులు ఆందోళనలు చేపడుతూ ఉంటే పట్టించుకోవాల్సిన ప్రజాప్రతినిధులు పట్టలేకపోవడం గమనార్హం. ఈ తరుణంలో రైతు సమన్వయ సమితుల్లో సభ్యుల పరిస్థితి ఎలా ఉందో ఈ కథనంలో చూద్దాం. ఇంత బతుకు బతికి ఇంటెనకాలు చచ్చినట్టు అన్న సామెత ఉంది. తెలంగాణలో రైతు సమన్వయ సమితుల పరిస్థితి కూడా ఇలాగే తయారైందట. అన్నదాతల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినవే రైతు సమన్వయ సమితులు. కారణాలు ఏవైనా, ఇప్పుడు ఆ సమితుల ఉనికి నామమాత్రంగా ఉంది. ఒకపక్క తెలంగాణలో గిట్టుబాటు ధర కోసం రైతన్నలు రోడ్డును పడి ఆందోళనలు చేస్తున్నారు. మరోపక్క వ్యవసాయ మార్కెట్లో దళారులు, వ్యాపారులు రైతులను దగా చేస్తున్నారు. అయినా రైతు సమన్వయ సమితుల బాధ్యులు కనీసం స్పందించడం లేదు. దీంతో వారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతు సమన్వయ సమితుల పదవులు కేవలం పార్టీ కార్యక్రమాలు లేదా అధికారిక కార్యక్రమాల్లో తెల్ల బట్టలు వేసుకుని బిల్డప్ ఇవ్వడం మినహా దేనికి ఉపయోగపడడం లేదు. ఈ పరిస్థితి చూస్తే అసలు సమన్వయ సమితులు ఉండి లేనట్టే అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేలా రైతు సమితులు క్రియాశీల పాత్ర పోషిస్తున్నాయని అనేక సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 2017 ఆగస్టు 27 రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీలతో కలిపి రైతు సమన్వయ సమితిలో మొత్తం 160,995 మంది సభ్యులున్నారు. అయితే కాలక్రమేణా రాష్ట్రంలో అసలు రైతు సమన్వయ సమితి అనేది ఒకటి ఉందని, దీనికి రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు కమిటీలున్నాయి అనే విషయాన్ని సమితి సభ్యులతో పాటు రైతులు కూడా మర్చిపోయారు. కమిటీలు ఏర్పాటు చేసిన తొలినాళ్లలో పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతు బంధు చెక్కులు, రైతు బీమా బాండ్ల పంపిణీ కార్యక్రమాల్లో వీరు అక్కడక్కడ హడావుడి చేశారు. ఆ తర్వాత పట్టించుకునేవారు లేకపోవడంతో సమితులు ఊసే లేకుండా పోయింది. దశలో రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ కు 200 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రైతుల నుంచి వివిధ పంటల కొనుగోళ్లకు 500 కోట్ల రూపాయల ఎంఎస్సీ ఫండ్ కేటాయిస్తామని కూడా హామీ ఇచ్చారు. రైతు వేదికల నిర్మాణాలకు మరో 300 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని వాగ్దానం చేశారు. దీని ప్రకారం 1,000 కోట్లు విడుదల చేయాల్సింది. కానీ ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ ఏర్పడక ముందు ఏ పరిస్థితి ఉందో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంది. కొనుగోళ్లు, అమ్మకాల్లో రైతులకు ఒరిగిందేమీ లేదు. విత్తనాలు, ఎరువుల పంపిణీని అధికారులే చూసుకుంటున్నారు. ఈ సీజన్లో పత్తి కొనుగోళ్ల సందర్భంలోనూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీసీఐ కొర్రీలతో తక్కువ ధరకే ప్రైవేట్కు అమ్ముకుంటున్నారు. చివరికి కందుల విక్రయంలోనూ రైతులు నానా కష్టాలు పడుతున్నారు. తమ టార్గెట్ పూర్తయిందంటూ అధికారులు కొనుగోళ్లను నిలిపివేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేపట్టారు. అయినా ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కొందరు సమన్వయ సమితుల అధ్యక్షులు మాకు పదవులొద్దు బాబోయ్ అని మొత్తుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని మార్కెట్లకు పత్తి పంటతో పాటు కంది పంట భారీగా తరలొస్తోంది. దీనికి తోడు ఇటీవలి వర్షాల కారణంగా అనేక చోట్ల పత్తి రంగు మారింది. ఆ పత్తిలో తేమ శాతం అధికంగా ఉండడంతో వ్యాపారులు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. వీరికి కొందరు అధికారులు కూడా సహకరిస్తున్నారు. మార్కెట్ కమిటీల పాలక వర్గాలు ఈ మోసాన్ని నిరోధించకపోగా చోద్యం చూస్తున్నాయి. దీంతో రైతుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ వంటి జిల్లాల్లో ప్రతిరోజు గిట్టుబాటు ధర కోసం ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతన్నల దీన పరిస్థితి గురించి పత్తి వ్యాపారులతో మాట్లాడడం, సీసీఐ కొనుగోలు కేంద్రాలు సందర్శించడం, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కార్యదర్శులను కలవడం, రైతులకు నచ్చజెప్పడం వంటి పనుల్లో నిమగ్నమై ఉండాలి. కానీ అటువంటి పరిస్థితి మచ్చుకైనా కనిపించడం లేదు. తమకు నిధులు, విధులు, అధికారాలు ఏమీ లేకపోవడంతో ఎవరూ పట్టించుకోవడం లేదని సమన్వయ సమితి జిల్లా మండలాల బాధ్యులు వాపోతున్నారు. వచ్చే బడ్జెట్లో అయినా ప్రభుత్వం నిధులు కేటాయిస్తే ఉనికి ఉంటుందని, లేకుంటే పదవులు ఉండి కూడా వృధాయే అని వాదిస్తున్నారు. చూడాలి మరి
ప్రభుత్వ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారు.